ఒకనప్పుడు మనం ట్రైన్ టికెట్స్ అనేవి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి మనమైతే బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అట్టా కాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి డైరెక్ట్గా ట్రైన్ టికెట్స్ అనేది మనకైతే ఆన్లైన్లో మనమే రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ చాలామందికి ఏ విధంగా రిజర్వేషన్ చేసుకోవాలో అండ్ చాలామందికి ట్రైన్ టికెట్స్ అనేది ఏ విధంగా బుక్ చేయాలో తెలియకపోవచ్చు. అండ్ ఈ వీడియోలో మీకు ట్రైన్ టికెట్స్ అనేది ఏ విధంగా బుక్ చేయాలో మీకు లైవ్ డెమోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దీనికి ఒక చిన్న అప్లికేషన్ అనేది మనకైతే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే ఫ్రెండ్స్ మనకి కన్ఫర్మ్ టికెట్ అనేది. అండ్ ఈ యొక్క యాప్ ద్వారా మీరు ఈజీగా మీ యొక్క ట్రైన్ టికెట్స్ని మీరే బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు యాప్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్ అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న అంటే మనకి ఇక్కడ ఓపెన్ బటన్లో క్లిక్ చేస్తే మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు లైవ్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అయితే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని బిలోలో అప్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మాది ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు యాప్లోకి అయితే రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే ప్రాసెస్ ఆటో ఆప్షన్ మీద దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఓటీపీ అనేది ర్యాండమ్గా రావడం జరుగుతుంది. అండ్ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈజీగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ట్రైన్ టికెట్స్ని బుక్ చేసి మీకు లైవ్లో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి హోమ్ అండ్ బిలోలో చూసుకుంటే మనకి హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అనేది. అండ్ ఇక్కడ మీకు టాప్లో చూసుకుంటే మనకి ఐఆర్టీసీ ట్రైన్స్ అని ఉంది కదా, అండ్ ఫ్రమ్ అండ్ ఎంటర్ టు, అండ్ మనం ఎక్కడి నుంచి జర్నీ చేయాలనుకుంటున్నామో అండ్ ఎక్కడికి జర్నీ అనేది వెళ్ళాలనుకుంటున్నామో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ సపోజ్ నేనైతే ఒక ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ రాయగడ అండ్ నేనైతే విశాఖపట్నంకి అయితే ట్రావెల్ అనేది చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు లైవ్లో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా మీకు నచ్చిన ప్లేస్ అనేది మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో అండ్ ఒక ప్లేస్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు బిలోలో ఎడిట్ అండ్ మీకు డేట్ ఉంటుంది కదా, నాకు ఈరోజు వెళ్ళాలా లేదంటే నెక్స్ట్ మంతా ఏ మంతా మీరు ఏ డేట్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు లైవ్లో చూడవచ్చు ఫ్రెండ్స్ అండ్ నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టే మీకు బిలోలో సెర్చ్ ట్రైన్స్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక డైలీ యొక్క షెడ్యూల్ అనేది మీకు అయితే కనబడడం జరుగుతుంది, ట్రైన్ యొక్క షెడ్యూల్స్ అనేది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 18517 అనేది మనకైతే కేదర్బార్ ఎక్స్ప్రెస్, అలానే మనకి చాలా ట్రైన్స్ అయితే మనకైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ప్రజెంట్ 27. అండ్ ఇక్కడ మనకైతే వెయిటింగ్ లిస్ట్లో అయితే మీకు ఎల్లో కలర్లు ఉన్నాయి కదా, ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉండడం అర్థం ఫ్రెండ్స్. అండ్ మనకి గ్రీన్ కలర్లు ఉన్నాయి కదా, ఇదైతే ప్రజెంట్ మనమైతే బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క టికెట్స్ అనేవి. అండ్ వెయిటింగ్ లిస్ట్లో మీరు బుక్ చేసుకుంటే మనకైతే టైం అయితే పడుతుంది కానీ మనకైతే సక్సెస్ఫుల్ అనేది అవ్వదు. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది కదా అండ్ కొంత ట్రైన్స్ అనేవి. అండ్ ఒక ట్రైన్స్ని అయితే మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు లైవ్లో ఏ విధంగా బుక్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి టికెట్ మీద క్లిక్ చేస్తుంది మనకి 3 ఆప్షన్స్ ద్వారా మనం ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు, సెకండ్ క్లాస్ అలానే స్లీపర్ ఏసీ. మనకి 3 ఆప్షన్స్ ద్వారా మీ యొక్క ట్రైన్ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అందుకంటే ముందు మీరైతే ఐఆర్టీసీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే మీకు ట్రైన్ టికెట్ అనేది మీరైతే బుక్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ ఇది. అండ్ ఐఆర్టీసీ అకౌంట్ అనేది మనం ప్రొఫైల్లోకి వెళ్ళి ఐఆర్టీసీ అకౌంట్ అనే ఆప్షన్ అయితే మనకైతే కనబడడం జరుగుతుంది. దాని మీద ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీ యొక్క అడ్రస్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ యొక్క ఫోన్ నెంబర్, పిన్ కోడ్ ఓవరాల్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఓటీపీ వచ్చింది మీరు వెరిఫై చేసుకుని ఆటోమేటిక్గా మీరు ఐఆర్టీసీ అకౌంట్ అయితే ఈజీగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఏ విధంగా చేస్తున్నానో లైవ్లో మీరు కూడా మీ యొక్క మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ చాలామందికి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ట్రైన్ టికెట్స్ అనేది మనకే బుక్ చేసుకోవడానికి అయితే మనకైతే పర్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చాలామందికి ఐడియా ఉండట్లేదు అండ్ ఏ విధంగా బుక్ చేయాలో ట్రైన్ టికెట్స్ అనేది. అండ్ మనం వేరే దగ్గర చోట బుక్ చేద్దామన్నా మనకి కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీరే మీ మొబైల్లోనే ఈజీగా మీ యొక్క ట్రైన్ టికెట్స్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీరు జర్నీ చేసేటప్పుడు మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు మీకు. అండ్ ఇప్పటి వరకు మీకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది ఫస్ట్ టైం బుక్ చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది అవుతారు. అండ్ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే విత్ ఇన్ సెకండ్స్లో నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీకైతే రిప్లై అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మనం ఐఆర్టీసీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ట్రైన్ టికెట్ అనేది మనం అయితే బుక్ చేయడం జరుగుతుంది మీకు లైవ్లో చూడవచ్చు. అండ్ మనమైతే ఇక్కడ చూసుకుంటే రాయగఢ్ టు విశాఖపట్నంకి మనం 29 మే అయితే బుక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్, అలానే మీ యొక్క ఏజ్, అండ్ మీకు విండో సీట్ కావాలా లేదంటే మీకు ఏదైనా పర్లేదు అనుకుంటే మీకు విండో సీట్ అయితే విండో సీట్ అయినా పెట్టుకోండి. అండ్ లేదంటే నాకు
నాకు ఏది వద్దంటే నో ప్రిఫరెన్స్ అని ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్రైన్ టికెట్ అనేది మీరు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసుకున్న తర్వాత అండ్ మీకు బిలోలో స్క్రోల్ చేస్తే మీకు ప్రొసెస్ టు పేమెంట్ ఆప్షన్ అయితే మీకైతే కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకైతే ప్లేస్టోర్లో అయితే చాలా యాప్స్ అయితే ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క యాప్ని మీరు యూజ్ చేసి మీరు ట్రైన్ టికెట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీరు అయితే బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి ప్రొసెస్ టు పేమెంట్ ఆప్షన్ ఉంది కదా బిలోలో, దీని మీద ట్యాప్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అవైలబుల్ ఫ్రీ క్యాన్సిలేషన్ అండ్ ఇన్ కేస్ మీరు ట్రైన్ టికెట్ అనేది క్యాన్సిల్ చేయాలనుకుంటే మీకు అండ్ ఎస్ఎన్ ఆప్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కేస్ మీరు ఎస్ఎన్ బటన్ క్లిక్ చేస్తే మీకు కొంత ఛార్జ్ అనేది వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీరైతే ఇప్పుడు పేమెంట్ అనేది మీరు ఒక యూపీఐ ద్వారాగా లేదంటే మీరు ఫోన్పే ద్వారాగా మీరు ఈజీగా మీ యొక్క ట్రైన్ టికెట్ని అయితే మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకైతే 90% టికెట్ అనేది మనకైతే కన్ఫర్మేషన్గా అయితే మనకైతే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్ స్టెప్ అండ్ ట్రైన్ టికెట్ అనేది మనకి చేతికి రావాలంటే మనకు ఇక్కడ చిన్న ప్రాసెస్ అనేది మనమైతే చేయాల్సి వస్తుంది. అండ్ మనకి బిఫోర్ మీకు ఐఆర్టీసీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, అండ్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీకు బిలోలో క్యాప్చా అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టూ స్టెప్స్ని అయితే మీరు అయితే ఎంటర్ చేసుకున్నట్టే బిలోలో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 100% ట్రైన్ టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలామందికి అయితే పాస్వర్డ్ అనేది మర్చిపోవడం లేదంటే మీరు క్యాప్చర్ అనేది రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల మనకి ఇక్కడైతే కొంత టైం అనేది పడుతుంది. వీళ్ళైతే మనకి 9 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టైంలో మీరు ట్రైన్ టికెట్ని అయితే మీరైతే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అండ్ ఇన్ కేస్ చాలామంది అయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది మర్చిపోవడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మర్చిపోవడం వల్ల మీ యొక్క ట్రైన్ టికెట్ అనేది ఆటోమేటిక్గా మీకైతే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో అండ్ మీకు బిలోలో ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు ప్రజెంట్ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ని అయితే వీళ్ళైతే జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మీకు మెయిల్కి కూడా ఒక పాస్వర్డ్ అనేది వీళ్ళైతే జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్గా మీకు అయితే డిస్ప్లేలో చూడవచ్చు నాకు ఏ విధంగా పాస్వర్డ్ అనేది వచ్చిందో. అండ్ ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీకు బిలోలో క్యాప్చా అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీకు 100% ట్రైన్ టికెట్ అనేది మీకైతే బుకింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మీరైతే బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం ట్రైన్ టికెట్ అనేది 100% బుక్ చేసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మీరు ట్రిప్ అనేది క్యాన్సిల్ చేయాలనుకుంటే మీకు ట్రైన్ టికెట్ అనేది ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో అండ్ అలానే మీకు ట్రైన్ టికెట్ అనేది ఏ విధంగా రిఫండ్ అనేది తీసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్ డెమోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామందికి ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసిన తర్వాత మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి రిఫండ్ అనేది వస్తుందా రాదా అనేది చాలామందికి అయితే ఈ యొక్క డౌట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్ డెమోలో రిఫండ్ అనేది వస్తుందా రాదా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకు ఫైనల్గా అయితే మన యొక్క ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మీ యొక్క ట్రైన్ టికెట్ అనేది మీరే మీ మొబైల్లోని ఎవరు హెల్ప్ లేకుండా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో చేసుకుని ఈజీగా మీ యొక్క ట్రైన్ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అలా మన వాట్సాప్లో కూడా మీ యొక్క ట్రైన్ టికెట్ అనేది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీరైతే ఈ విధంగా మీరైతే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.